డీటెయిల్స్లోకి వెళదాం. ఆయన మాజీ ప్రధాని, ఆయన కొడుకు ప్రస్తుతం సీఎం, ఇంకో కొడుకు రెవెన్యూ మంత్రి, ఇద్దరు మనవళ్ళు ఎంపీ బరిలోకి దిగుతున్నారు. 85 ఏళ్ల వయసులో ఆయన కూడా నాకు ఎంపీ సీట్ కావాల్సిందే అంటున్నారు. ఈ పెద్ద ఆయన ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కర్ణాటకలో ఫ్యామిలీ ప్యాకేజ్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇది కాస్త కాంగ్రెస్కి తలనొప్పిగా మారిపోతోంది. మరోవైపు ఎంపీ అభ్యర్థులు దొరక్క జేడీఎస్ ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను అరువు తెచ్చుకొని పోటీకి నిలబెడుతోంది. కర్ణాటకలో విస్తరిస్తున్న దేవగౌడ కుటుంబం, తురుమకూరు నుంచి దేవగౌడ, మాండ్య నుంచి కుమారస్వామి తనయుడు, హాసన్ నుంచి రేవన్న కొడుకు, కుటుంబ సభ్యుల మధ్య సీట్ల పంపకం. మరోవైపు పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. జేడీఎస్ లో విచిత్ర వాతావరణం. కాంగ్రెస్ కు మంట పుట్టిస్తున్న జేడీఎస్ రాజకీయాలు. కర్ణాటక రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. దేవగౌడ కుటుంబం రాజకీయ పరిధిని విస్తరించుకుపోయే పనిలో బిజీ బిజీగా ఉంది. ఎంపీ సీట్లు కుటుంబ సభ్యులే పంచేసుకుంటున్నారు. కుటుంబ రాజకీయాలకు అసలు సిసలు ప్రతినిధులం మేమే అని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సీఎం కుమారస్వామి కొడుకు మాండ్య నుంచి పోటీకి నిలబడడానికి దేవగౌడ కుటుంబం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సుమలత అక్కడ నుంచి పోటీకి సిద్ధపడినప్పటికీ మాటల దాడితో ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది జేడీఎస్. మొదట కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సీటును సుమలతకు వదిలేయాలని నిర్ణయించుకున్నా. అంతర్గత రాజకీయాలు కారణంగా ఈ సీటును జేడీఎస్ కి కట్టపెట్టేసింది. దీంతో మాండ్యబరిలో కుమారస్వామి వారసుడు నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. ఇక ఆయన్ని పార్లమెంటుకు పంపే ప్రయత్నంలో దేవగౌడ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్ని రకాల రాజకీయ విన్యాసాలు చేస్తాయో చూడాల్సిందే. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదంటూ ప్రకటించిన దేవగౌడ రాష్ట్ర వ్యాప్తంగా సెంటిమెంట్ ను రాజేసేందుకు ప్రయత్నించారు. సెంటిమెంట్ పండిన తర్వాత తూర్చనేశారు. తాను హాసన్ నుంచి మాత్రమే పోటీ చేయటం లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన పెద్ద కుమారుడు రేవన్న కొడుకు కోసం ఆ సీటును త్యాగం చేస్తున్నారట. ఈసారి హాసన్ సీటు నుంచి ప్రజ్వల్ రేవన్న పోటీ చేస్తున్నారు. నిజానికి హాసన్ దేవగౌడ కుటుంబానికి కంచకోట. అక్కడ నుంచి ఎంపీగా అనేక సార్లు దేవగౌడ గెలుపొందారు. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న హాసన్ నుంచి మనమణ్ణి బరిలోకి దింపి గెలిపించుకోవాలని దేవగౌడ ఉవ్వెళ్లూరుతున్నారు. సీటును మనమడికి చేశారు. ఇక 85 ఏళ్ల దేవగౌడ విశ్రాంతి తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అంత సీన్ లేదంటున్నారు దేవగౌడ. తాను తుముకూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన ఆ సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. దేవగౌడ మాత్రం ఆ సీటు తమకే వదిలేయాలని కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జేడీఎస్ కర్ణాటకలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ. మైసూర్ ప్రాంతంలోని 6 జిల్లాల్లోనే ఆ పార్టీకి పట్టుంది. అటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ను ఓ ఆట ఆడిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ 12 సీట్లు కావాలని పట్టుపట్టింది. అప్పుడే సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యపోయారు. 5 సీట్లకు కూడా పోటీ పడే పరిస్థితి లేని పార్టీకి అన్ని స్థానాలు కేటాయిస్తే పరిస్థితి తారుమారైపోవడం ఖాయమంటూ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. సిద్ధరామయ్య మాటే ప్రమాణంగా భావించే అధిష్టానం చివరకు 8 సీట్లకు బేరం కుదుర్చుకుంది. మూడు స్థానాలు ముచ్చటగా 3 కుటుంబ సభ్యులు పంచేసుకున్నారు. ఇంకో 2 స్థానాలకు ఏదో అభ్యర్థులను వెతికి పట్టుకున్నారు. అయినా 3 స్థానాలు మిగిలిపోతున్నాయి. బెంగళూరు నార్త్, ఉడిపి చిక్మంగళూరు, ఉత్తర కర్ణాటక స్థానాల్లో పోటీకి జేడీఎస్ కి అభ్యర్థులు లేరు.
ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఆయా సీట్ల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుని వారికే సీట్లిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీ చేసే సత్తా లేకపోయినా ఇన్ని సీట్లను ఎందుకు తీసుకున్నట్టు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. రాష్ట్రమంతా తమకు బలం ఉందని చాటుకునే ప్రయత్నమే ఇది అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు బలమైన కాంగ్రెస్ అభ్యర్థులను తమ పార్టీ తరఫున పోటీ చేయించడం ద్వారా పార్టీని ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సీటు గెలిస్తే తమ బలం పెరిగిందని చెప్పుకోవటానికి అవకాశం దొరుకుతుంది. ఒక విధంగా చూస్తే జేడీఎస్ ప్రయత్నాలు కాంగ్రెస్ బలాన్ని తగ్గించేలాగా ఉన్నాయి. అయినా ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ వ్యవహారం స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో మంట పుట్టిస్తోంది. స్థానికంగా ఎక్కడికక్కడ అధినాయకత్వం మీద అసమ్మతి ఎగసిపడుతోంది. ఈ క్రమంలోనే మాండ్యలోని స్థానిక కాంగ్రెస్ నేతలంతా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న అంబరీష్ భార్య సుమలతకే మద్దతిస్తామని ప్రకటించారు. ఆమె తరపున ప్రచారానికి కూడా సన్నద్ధమవుతున్నారు. దేవగౌడ కుటుంబ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన సోదరుడు రేవన్న రెవెన్యూ మంత్రి, అంతేకాదు పార్టీకి దక్కిన కీలక శాఖలన్నీ ఈ అన్నదమ్ముల దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ తమ వారసుల్ని ఎంపీలు చేయాలని ఆరాటపడుతున్నారు. దేవగౌడ కూడా ఎంపీ బరిలోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే కర్ణాటకలో బీజేపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుమారస్వామికి మద్దతునిస్తున్న కాంగ్రెస్ పార్టీ తనకు తానే నష్టం చేసుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.